జూలై 8 నాడు రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు రాజకీయ పార్టీ తెలంగాణను ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి అంటే తెలంగాణలో రైతులకు ప్రజలకు గుండెల నిండా అభిమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులంటే మీ పట్ల అపారమైన గౌరవం ఉంది దాని అర్థం మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుతదని కాదు అలాంటిది నేను అడుగుతున్నా నిన్న మన మంత్రులు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ రాక్షసుడని అంతకు ముందు ఎన్టీఆర్ గురించి మాట్లాడేటోలు నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా రాజకీయాలలో ఉన్న వాళ్ళకు అంతో ఇంతో విలువలను కాపాడుతున్నాం చెప్పుకునేటోళ్ళకు ఎన్టీఆర్ వైఎస్ఆర్ వాళ్ళ ఒక తరం ఒక శకం వైఎస్ఆర్ ఎన్టీఆర్ శకాన్ని ఈ రోజు మళ్ళీ ప్రస్తావించి వాళ్ళని రాక్షసులని ఎవడన్న తిట్టిండంటే వాడు నికృష్టుడు కుష్టొచ్చిపోతాడు వాళ్ళు ఈ ప్రజల యొక్క వెల్ఫేర్ కోసము ఎంత చేయాలనో అంతకంటే ఎక్కువ చేశారు ఇయాల నీ స్వార్థం కోసం నీకు చాతనైతే కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు వాడేదో ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎవడా సాగునీటి మంత్రి ఉమా అని ఇవిడ పక్క నుంచి ఇస్తే ఆడదామో కూడా అని అన్నాడు ఇవాళ నేను కూడా అడుగుతున్నా మన సాగునీటి శాఖ మంత్రి ఎవడదా ఆడదామో కూడా ఎవడు ఉన్నాడు మన శాఖకు అసలు ఈ శాఖకు మంత్రి ఎవడు ఉన్నా నాకు తెలుస్తలేదు ఈ శాఖకు ఉన్నోడు మొగోడే అయితే లేదైతే మా ఆడబిడ్డ అయితే చట్టపరంగా చర్యలు తీసుకోండి అట్లా ఇట్లా కాకుంటుంటే గిట్లనే ఉంటుంది ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు తిట్టాల్సి వచ్చింది నీ మంత్రులు ఆయన కొడుకును నీ ఇంటికి పిలిచి ఇస్తరాకేజ్ పంచపక్ష ప్రమాణాలు పెట్టి నువ్వు సన్మానిస్తావు నీ సన్నాసులు నీ సహచర మంత్రులేమో రాజశేఖర్ రెడ్డి గారిని తిడతారా ఇన్ని తప్పిదాలు జరిగినాయనే కదా ఈ తప్పిదాలను సరిదిద్దుతే సరిదిద్దాలంటే తెలంగాణ ఇవ్వాలన్నావు తెలంగాణ ఇచ్చినాం మేము తెలంగాణ ఇచ్చినాకేమన్నాడు సమస్యలు చాలా ఉన్నాయి అట్లాటోడు ఇట్లాటోడు దళితులు గిల్తులు అయితే దీన్ని సమర్థవంతంగా పరిపాలన అందించలేరు కాబట్టి నన్నే ముఖ్యమంత్రిని చేయమన్నావు ఒక్కసారి కాదు రెండు సార్లు వేసారు ఇంకా నీకేమి ఇవ్వాలి నువ్వు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏడున్నరేళ్ల నుంచి ఎస్ఎల్బిసి కల్వకుర్తి భీమా నెట్టంపాడు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే ఏ ఆంధ్ర వాళ్ళు అడ్డం పడ్డారు నువ్వు దొంగవు నీ దోపిడీ కోసం నీ ధనాశతోటి నీ పేరాశతోటి 1000 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్ళు వచ్చాయి ఈ కల్వకుర్తి ఈ ప్రాజెక్టులను భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ పూర్తి చేయకుండా 60,000 కోట్లతోని కొత్తగా టెండర్లు పిలిచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరు మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టిన చుక్క నీరు రాలే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొదలు పెడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోతిరెడ్డి పాద ఏదైతే ఉందో ఇవి కలిపితే ఒక్కరోజుకు 11 టీఎంసీలు 30 రోజులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తరలిస్తే దాదాపుగా 330 టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి గారు తరలించకపోవడానికి ఉన్నది అంటే ఒక శ్రీశైలం ప్రాజెక్టును ప్యారలల్గా ఇంకొక శ్రీశైలం ప్రాజెక్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తుంగభద్ర సుంకేజీల దగ్గర తెలంగాణలోకి వచ్చిన కృష్ణానది జలాలు కర్ణాటక నుంచి జూరాలలోకి వచ్చిన ఈ నీళ్ళని ఎంటరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తిరుక్కొని శ్రీశైలం దగ్గర మళ్ళీ తెలంగాణలోకి వస్తాయి జూరాలలో బయలుదేరిన నీళ్లు సంగమండం కోంగనే మళ్ళొక పెద్ద శ్రీశైలం అంతా పరివాహక ప్రాంతాన్ని క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీళ్లు తీసుకుపోతుండు అంటే ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో దారి దోపిడీలు జరిగేది అది మొత్తం ఘాట్ ఏరియా ఆ ఘాట్ ఏరియాలో లోడు నింపిన లారీలు పోతుంటే ఆ ఘాట్ రోడ్ల 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్ పోయేది నిదానంగా రాత్రిపూట ఈ దారి దోపిడీ దొంగలు 1-4 పైకి ఎక్కి దాంట్లోకి వెళ్ళి నింపిన లోడ్ను రోడ్డు మీద కిందేస్తే కింద 10 మంది సంచులన్నీ రోడ్డు పక్కన టకాటక రోడ్డు పక్కకేసేసి ఆ దారి అయిపోయే లోపల ఆ ఘాట్ రోడ్ అయిపోయే లోపల వెనకాల ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ బస్తాలను అన్నిటిని కూడా అందులేసుకొని తీసుకొని పోయేటోళ్ళు
లోడ్ తీసుకెళ్ళేవాడు చేరాల్సిన దగ్గర దేర్తే చూస్తే అందులో ఏముండేటివి కావు ఆ రకంగా ప్రాంతంలో దారి దోపిడీలు జరిగేది ఆ ఘాట్ రోడ్లో ఇయాల జగన్ మోహన్ రెడ్డి గారు కూడా జూరాలలో నీళ్లు బయర్దేతే మనం కళ్ళతోని అబ్బా మా తెలంగాణకు మా పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండ ఖమ్మం జిల్లాకు నీళ్లు వస్తున్నాయని జూరాలలో చూసి మనం స్వాగతం పలికి మనం వాయినం చెల్లించిన నీళ్లు సంగంబండ దగ్గరికి పోగానే రాయలసీమ లిఫ్ట్ ద్వారా మొత్తానికి మొత్తం జలాలను జలదోపిడీ జరుగుతుంది ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో ఘాట్ ఏరియాలో దారి దోపిడీదారులు లారీ ఓతనే ఉంటది లారీలో ఉన్న లోడంతా మాయమైతుండే ఇయాల జూరాలలో బయలుదేరిన జలాలు శ్రీశైలం చేరుకునే లోపల దారిలోనే మాయమైపోయి జలదోపిడీ జరుగుతుంది ఈ జలదోపిడీకి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నేను పిసీసీ అధ్యక్షుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక నిర్దిష్టమైన ఆరోపణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నేను చేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విస్పష్టంగా కృష్ణా నది జలాల నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోత్రేడిపాడు పొక్కను పెద్ద చేసి ఎన్ని నీళ్లు తీసుకెళ్తాడో స్పష్టంగా శాసనసభ వేదిక మీద అధికారికంగా మాట్లాడిండు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని నీళ్లు తీసుకెళ్తాడో జగన్ మోహన్ రెడ్డి గారు విస్పష్టంగా మాట్లాడిండు జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ దాచిపెట్టలే ఆ శాసనసభలో ఆయన మాట్లాడినాక చంద్రశేఖర్ రావు గారు జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిపించి ఎర్ర తివాచిల స్వాగతం పలికి అలై బలై చేసుకొని తండ్రి కొడుకులు సకుటుంబ సపరివార సమేతంగా మీరు ఆ పాత విజువల్స్ చూడండి అందులో కేసీఆర్ కేటీఆర్ హరీష్రావు గారు ఉన్నారో లేడు కానీ ఆయన రానియకపోతుండే అప్పట్లో ప్రగతి భవన్కు ఉన్నాడా లేడా ఒకసారి చూడాలి సంతోష్ రావు గారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ ఆత్మ అందరు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆయనను అలై బలై చేసుకొని తరించిపోయారు పంచభక్ష ప్రమాణాలతో ప్రగతి భవన్లో భోజనం చేసిండు భోజనం చేసినప్పుడే డ్రైవ్ టు జీవోను జగన్మోహన్ రెడ్డి కరెక్షన్ చేసిండు ఏదైతే రాయలసీమ లిఫ్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయాల్సిన జీవో కేసీఆర్ సలహాలు సూచనలు డ్రైవ్ టు జీవోను పట్టుకొని కేసీఆర్కు చూపిస్తే ఆ జీవోలో కరెక్షన్స్ అన్నీ కూడా కేసీఆర్ చేసిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటకు వచ్చింది